మహాపరిశుద్ధుడువైన ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, అత్యధికమైనటువంటి కృప, కనిక్రము, ప్రేమ, వాత్సల్యత మా ఎడల కుమ్మరించినటువంటి, ప్రాణంగా ప్రేమించిన మా ప్రాణప్రియుడా, నీ బంగారు పాదాలకు వందనాలు. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాకెంతో ఆశీర్వాదం నాయన. నీ సన్నిధిలో కనిపించి, ప్రార్థించి, స్తుతించి, నీ వాక్యమును ధ్యానించి మా ఆత్మీయతను దిద్దుకోవాలని, మీకు మహిమకరమైనటువంటి సాక్షులుగా జీవించాలని ఆశతో వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించున్నాయినా. ఈ ఆరాధనలో పాల్పంచుకున్న మమ్మలను కూడా దర్శించయ్యా. నీ వాక్యమును అయ్యా వినుట కొరకై మమ్మల్ని సిద్ధపరచు. ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు పేరు పేరున మా అందరికీ దయచేయనాయన. ఆరాధిస్తూ, కీర్తిస్తూ, పాటలు పాడుతూ నాయన ప్రాణాత్మ శరీరములతో మా ఎడల మీరు చూపిన త్యాగాన్ని బట్టి, యాగాన్ని బట్టి, ప్రేమను బట్టి స్తుతించబోతూ ఉండగా, నేను మహింపరచబోతూ ఉండగా, మా స్తుతులపై మీరు ఆశలయ్యుండి వాక్య వినుటి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వాక్య పరిచర్యలు మా ఆత్మీయ తండ్రికి మీరు నడిపింపును, మీ జ్ఞానమును నాయన మెండుగా సమృద్ధిగా అనుగ్రహించి మీ సిలువ చోటును భద్రపరిచి, ఆ సిలువ స్వరాన్ని, కల్వరి స్వరాన్ని, అయ్యా మెల్లని చల్లని మీ స్వరాన్ని మా అందరికీ వినిపింపచేసి ఈ ఆరాధన మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించుకోమని, మా స్తుతి అర్పణలు మీకు ఇష్టమైన ధూపముగా మలుచుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నజరేడిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ల నుండి కన్నులను కాపాడింది దేవుని కనికరం, దేవుని కాపుదల, దేవుని ప్రేమ కదా అండి. అందరం కలిసి గీతాన్ని పాడదామా. దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన గీతం 656 నెంబర్ పాట. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య. అందరూ పాడుతున్నారా? ప్రభువును ఆరాధిస్తున్నారా? లేదా మౌనంగా కూర్చున్నారా? మౌనంగా కూర్చున్న వారికి ఆశీర్వాదం కానే కాదు, బిగ్గరగా ప్రభువును స్తుతించే తరుణం కదా. అందరం కలిసి ప్రభువును స్తుతిద్దామని వారు గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. అందరం కలిసి మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య. నోరారా అందరం స్తుతిద్దాం. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య, కరుణించిన నా యేసయ్య.
బాధల నుండి బ్రతుకు, పాతాళము నుండి ప్రాణమును, బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును. తను బ్రతికించిన నా యేసయ్యా, 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 దీపము ఆగిపోలేదు, ఆత్మీయ పరుగు కొనసాగించిన యేసయ్యను స్తుతిద్దాం. గట్టిగా చప్పుడు కొడదాం. యేసయ్యా, యేసయ్యా,
శరీరములతో ఈ మాట అందరూ చేద్దాం. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రం నాయనా. నన్ను పరిశుద్ధపరిచే దేవా, నీకు స్తోత్రం నాయనా. నా కొరకు రక్తం కార్చిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నా కొరకు బలియాగమైన యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. నన్ను బ్రతికించిన వాడా, నీకు స్తోత్రం నాయనా. నన్ను సరిచేసేవాడా, నీకు స్తోత్రం నాయనా. నీ వాక్యముతో నన్ను తృప్తిపరిచేవాడా, నీకు స్తోత్రం నాయనా. నేను జారిపోకుండా పడిపోకుండా చేయి పట్టుకుని లేవనెత్తువాడా, నీకు స్తోత్రం నాయన. బలహీన సమయంలో బలపరచువాడా, నీకు స్తోత్రం నాయన. కృంగిన సమయంలో లేవనెత్తువాడా, నీకు స్తోత్రం నాయన. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచువాడా, నీకు స్తోత్రం నాయన. విశ్వాసములో వీగిపోయినప్పుడు విశ్వాసమునకు ఆధారమైన దాన్ని కొనసాగించువాడా, నీకు స్తోత్రం నాయన. పరలోకమందన తండ్రి, నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నానాయన. మా మధ్య సంచరిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఎంతని పాడగలము, ఎంతని ఆరాధించగలము నాయన. మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించిన అయ్యా, మా పట్ల మీరు చూపిన చేసిన త్యాగానికి యాగానికి ఫలితంగా మీ రుణం మేము తీర్చుకొనే తీర్చుకోలేము నాయన. నీ చేతులలో గాయాలు, నీ పాదములో గాయాలు, నీ ఒళ్ళంతా గాయాలే. నా కొరకు ప్రభు నలగొట్టబడి, విరగొట్టబడి, అవమానపరచబడి నాయన రక్తం కార్చి సిలువలో నీవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాయన. యేసయ్యా, మమ్మలను ప్రభువా స్వస్థపరిచిన దేవుడవు. నీకే స్తోత్రం, స్తోత్రం నాయన. వాక్య స్వరూపుగా మా హృదయాలను స్పర్శించి మా ఆత్మీయ అనారోగ్యము నుండి, మా ఆత్మీయ అంధత్వము నుండి విడిపించి నాయన, మా మనోనేత్రాలు తెరిపించి, మమ్మల్ని శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, హిస్సోపుతో మమ్మల్ని కడిగి, అయ్యా ప్రభు మలినమైపోయిన కెంపు వలె మా హృదయము పాపముగా ఉన్నప్పుడు నాయన, ఇదిగో నాయన నీ రక్తములో కడిగి శుద్ధీకరించి, హిమము కంటే తెల్లగా గొర్రె బొచ్చు వలె అయ్యా మమ్మలను మా జీవితాలను మలిచి మార్చి నీ కృపలో నాయన, నీ కృప నీడలో మమ్మల్ని దాచి కాచమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ఆరాధన పల్లకిపై ఆసీనులయ్యుండి నాయన, వాక్య స్వరూపుగా మా హృదయాలను స్పర్శించి దీవించి ఆశీర్దించి పంపించమని నజరేయుడైన యేసయ్య ఘనమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామం పేరిట ఈ ఆరాధన ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. అందరి చేత ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ షలోం. మోషే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు, తనతో పాటు తన ప్రజలను కూడా తీసుకొచ్చాడు.
అలా హోరేబు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు అదే స్థలంలో సుమారు 1 సంవత్సరం వరకు హోరేబు పర్వతం దగ్గరే ఉండిపోయారు అనేది బైబిల్ యొక్క సారాంశం. మనం చదువుతున్నటువంటి ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 19వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 1 నిమిషం 19వ అధ్యాయము 2వ వచనము, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి, అంటే బస చేసిరి అని మనం చూస్తున్నాం. ఆ సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11-12 వచనాలు కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్షిపు మందిరము మీద నుండి పైకెత్తబడెను. గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణము చేయసాగిరి. ఇప్పుడు వారున్నది సీనాయి పర్వతం దగ్గర. హోరేబు పర్వతము, సీనాయి పర్వతము ఇవన్నీ కూడా ఒకే పర్వతాలకున్న వివిధ పేర్లు. 1వ సంవత్సరం వారు అక్కడికి చేరుకున్నారు. 2వ సంవత్సరం అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. అంటే సుమారు 1 సంవత్సరం వరకు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. ఈ 1 సంవత్సరం పాటు వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు ఎటువంటి యుద్ధ భీతి కానీ శత్రువుల యొక్క భీతి కానీ వాళ్ళు ఎదుర్కోలేదు. ఈ 1 సంవత్సరం అంతా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఆ ప్రదేశంలో శత్రు భీతి లేకుండా జీవించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సీనాయి పర్వతం దగ్గరకు మోషే ఇశ్రాయేలును తీసుకొచ్చినాడు అనే సంగతి మామ అయినటువంటి ఇత్రో విన్నప్పుడు మోషే భార్యను, మోషే ఇద్దరు కుమారులను అక్కడికి తీసుకుని వచ్చాను అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మోషే తన భార్యను, ఇద్దరు కుమారులను తీసుకొని ఐగుప్తునకు బయలుదేరను అని కూడా మనం చూస్తాం. ఒకసారి వెనక్కి వెళ్దాం రండి. 4వ అధ్యాయము 20వ వచనము, మోషే తన భార్యను, తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాస్తవంగా మోషే తన భార్యను, ఇద్దరు కుమారులను కూడా తీసుకొని ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. అదే విషయాన్ని మోషే తన మామయ్య అయినటువంటి ఇత్రోతో కూడా చెప్పాడు, నా పితరులు, నా బంధువులు బ్రతుకున్నారో లేదో అసలు వెళ్ళి చూసొస్తాను అని అంటే నువ్వు క్షేమంగా వెళ్ళిరా అని చెప్పి ఇత్రో సెలవివ్వగా మోషే బయలుదేరాడు. తన భార్యతోనూ, ఇద్దరు కుమారులతోనూ ఐగుప్తు దేశానికి బయలుదేరాడు. కానీ వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషేను సత్రము దగ్గర శిక్షించబోయాడు. మోషేను దేవుడు శిక్షించడానికి సిద్ధపడ్డాడు. ఆ శిక్ష ఎంత తీవ్రంగా ఉంది అంటే మోషే ప్రాణం మీదకే వచ్చేసింది. కారణం ఏమిటి అని మనం పరిశీలనగా చూస్తే అక్కడ ఒక మాట ఉంది, చూద్దాం రండి. 24వ వచనం, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, మోషే తన జీవితంలో చేసిన ఒక తప్పు ఏమిటంటే ఇశ్రాయేలీయులు వారి బిడ్డలకు ఖచ్చితంగా సున్నతి చేయించాలి. సున్నతి చేయబడకపోయినట్లయితే వారు ఇశ్రాయేలీయుల సంతతిలో చేర్చబడరు, దేవుని ప్రజలుగా ఎంచబడరు. మోషే ఒక అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు, సిపోరా ఆమె అన్యురాలు, యెహోవా దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి కాదు. తాను ఫరోకు భయపడి ఐగుప్తును విడిచిపెట్టి మిద్యాను ప్రాంతానికి, దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇత్రో కుమార్తెలు మోషే చేసిన సహాయాన్ని తన తండ్రికి చెప్పినప్పుడు, అయ్యో మనకు సహాయం చేసినటువంటి అతన్ని ఎలా విడిచిపెట్టేశారు, అతను తీసుకురండి, మనం అతనికి భోజనం పెడదామని చెప్పి ఇత్రో తన మంచితనాన్ని చూపించినప్పుడు మోషే ఇత్రో ఇంటికి కొనిపోబడ్డాడు. అక్కడ మోషే ఉండడము, ఆ తర్వాత ఇత్రో తన కుమార్తెను ఇచ్చి మోషేకు పెళ్లి చేయటము, అక్కడే ఇద్దరు కుమారులను కనడము, అంతేకాకుండా 40 సంవత్సరాలు ఇత్రో అనేటటువంటి మోషే మామయ్య దగ్గరే తను ఉండి గొర్రెలకు కాపరిగా మిగిలిపోయాడు.
ఇది మోషే యొక్క కుటుంబం గురించి మనం చదివినటువంటి విషయాలు. మొదటి కుమారునికి సున్నతి చేశాడు, కానీ రెండవ కుమారునికి మాత్రం సున్నతి చేయలేదు. దీనికి బైబుల్ పండితులు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, మోషే భార్య అయినటువంటి సిపోరా ఈ సున్నతి ప్రక్రియను తను ఎందుకో ఇష్టపడలేదు, దాన్ని ఆమె వ్యతిరేకించింది. మొదటి కుమారునికి సున్నతి చేసినప్పుడు ఆ కుమారుడు ఇబ్బంది గుండా వెళ్ళటమో లేకపోతే బాధపడ్డమో తల్లిగా చూసి దాన్ని ఒకవేళ సహించలేకో భరించలేకో ఆ బాధను చూసి మౌనంగా ఉండలేకో రెండో కుమారునికి కూడా ఇలాగే చేస్తావేమో, దాన్ని నేను ససేమేర ఒప్పుకోను అన్నట్టుగా కొంతమంది బైబుల్ పండితులు వారు వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏమిటంటే, ఆత్మీయ జీవితంలో విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవడమే క్షేమం. ఆత్మీయుడు ఆత్మీయురాలను పెళ్లి చేసుకోవడమే మంచిది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి అలా జరగనప్పుడు కొన్ని ఉన్నటువంటి కుల ప్రాతిపదిక మీదో లేకపోతే అన్య సాంప్రదాయాల నుంచి వచ్చి క్రీస్తును నమ్ముకోవడం వల్ల, పేరెంట్స్ ఇష్టపడకపోవడం వల్ల, ఇలాంటి సందర్భాల్లో అన్యుణ్ణి పెళ్లి చేసుకోవడం అన్యురాల్ని పెళ్లి చేసుకోవడం కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది. అలా జరిగినప్పుడు దయచేసి గమనించండి, దానికి తగిన మూల్యము చెల్లించక తప్పదు. బైబుల్ సెలవిస్తుంది విశ్వాసి విశ్వాసినే వివాహము చేసుకోవాలి, ఇది దేవుని యొక్క ప్రణాళిక. మోషే జీవితంలో అది జరగలేదు. ఒక అన్యురాల్ని తాను పెళ్లి చేసుకున్నాడు. ఆ అన్యురాలు దేవుని యొక్క నియమాలు ఏమిటో, నిబంధనలు ఏమిటో, కట్టడలు ఏమిటో గ్రహించలేకపోయింది. ఫలితంగా మోషే తాను తన విశ్వాస ప్రకారము తన రెండో కుమారునికి చేయించవలసిన సున్నతిని చేయించకపోవడం వల్ల ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. మోషే ప్రాణం పోయేటటువంటి పరిస్థితి దాపరించింది. అది గమనించినటువంటి మోషే భార్య తన తప్పును గ్రహించింది. ఆ గ్రహించిన వెంటనే తాను చేసింది ఏమిటయ్యా అంటే, వాడి అయినటువంటి ఒక రాయిని తీసుకుని తన రెండో కుమారునికి సున్నతి చేయించినట్టుగా మనం చూస్తున్నాం. రండి, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. 24వ వచనం మరొక్కసారి చదువుదాం. రండి, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిపోరా వాడి గల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, కొన్ని బైబిల్స్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇలా చేయడానికి సిపోరా అస్సలు ఇష్టపడలేదు అనేటటువంటి భావన కొన్ని ఇంగ్లీష్ బైబుల్ ట్రాన్స్లేషన్స్లో వ్యక్తపరచబడింది. అంతేకాకుండా ఈ విధంగా రక్తమును చిందించి ఆ సున్నతి చేయటాన్ని తాను విభేదించినట్టుగా కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉంది. మరికొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇదేనా నీకు కావాల్సింది, రక్తము చిందించటమేనా నీకు సంతోషము అన్నట్టుగా కూడా సిపోరా గురించి కొన్ని ట్రాన్స్లేషన్స్లో రాయబడి ఉంది. ఏదేమైనప్పటికీ తాను ఒక అద్భుతమైన పరిచర్య చేయటానికి వెళుతున్నప్పుడు తన భార్య అయినటువంటి సిపోరా తనను అర్థం చేసుకోకపోవడము లేకపోతే దేవుని యొక్క ప్రణాళికను గ్రహించలేకపోవడము ఎంతో కొంత తన కుటుంబ వ్యవస్థలో అది ఇబ్బందికరంగా మారినట్టుగా భావించాలి. ఫలితంగా మోషే తన భార్యను ఇద్దరు కుమారులను తనతో పాటు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఫలితంగా సిపోరా అలాగే ఇద్దరు కుమారులు మిద్యాను దేశానికి వెనకకి పంపించవలసి వచ్చింది. మోషే అహరోనులు మాత్రమే ఐగుప్తుకు వెళ్ళారు. సిపోరా అలాగే ఇద్దరు కుమారులు తన తండ్రి ఇంటికి పంపించబడ్డారు. ఆ కారణము ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు మోషే ఒంటరిగా ఉండవలసి వచ్చింది. భార్య లేకుండా, భార్య భర్త లేకుండా ఒంటరిగా ఉండవలసి వచ్చింది. మోషే జీవితంలో కూడా ఎంతో కొంత భార్య యొక్క సహకారము, బిడ్డలతో కలిసి ఉండేటటువంటి సమయము ఎంతో కొంత బీటవారింది. మోషే ఒంటరిగా ఐగుప్తులో ఉండవలసి వచ్చింది. మరికొంతమంది బైబుల్ పండితులు చెప్పేది ఏమిటంటే, తన ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరోతో పోరాడబోతున్నాడు, అలాగే ప్రజలను విడిపించబోతున్నాడు. చాలా సమస్యలతోనూ ఒత్తిడితోనూ
రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళవలసి ఉంటుంది. గనుక ఇటువంటి పరిస్థితుల మధ్య నా భార్యను బిడ్డలను తీసుకుని వెళ్ళి వారిని ఎందుకు అనవసరంగా ఒత్తిడికి గురి చేయాలి? కాబట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడే వారు మరలా వచ్చి నాతో కలుసుకుంటారు, వారిని తిరిగి పంపించేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో భార్యను ఇద్దరు కుమారులను వెనక్కి పంపించి వేసి ఉండవచ్చు అనేది మరొకరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి సేవించే విషయంలో ప్రతి ఒక్కరూ తల్లులు తండ్రులు మీరు ఖచ్చితంగా పాటించవలసింది, మీ బిడ్డల వివాహ వయసు వచ్చినప్పుడు విశ్వాసిని మాత్రమే మీ బిడ్డకి ఇచ్చి వివాహం చేయటం, విశ్వాసిని మాత్రమే మీ కుమారునికి ఇచ్చి వివాహం చేయటం అది క్షేమకరం. వారి జీవిత యాత్రలో దేవుని పిలుపును అందుకోవచ్చు, సంపూర్ణ సేవకు ఒకవేళ దేవుడు పిలవచ్చు, పరిచర్యను ప్రారంభించమనవచ్చు, ఉద్యోగాలు రాజీనామా చేయమనవచ్చు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళి తన కొరకు సాక్షులుగా నిలవబడమని చెప్పి దేవుడు చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో దేవుడు ఏ విధంగా నీ కుమారుణ్ణి కుటుంబాన్ని వాడుకుంటాడో తెలీదు గనుక దేవుని యొక్క ప్రణాళికకు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వివాహం ఒకవేళ చేసినట్లయితే అది దేవుని ప్రణాళికనే తల్లక్రిందులు చేసే ప్రమాదం ఉన్నది అనే సత్యం మర్చిపోవద్దని మనవి చేస్తూ, అలాగే యవనస్తులు వివాహ విషయంలో దేవుని చిత్తమును తెలుసుకొని ఖచ్చితంగా విశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, గమనించండి, ఇప్పుడు మోషే ఒంటరిగానే ఐగుప్తుకు వెళ్ళాడు, అలాగే ఒంటరిగానే ఐగుప్తు నుండి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు. తనకు తన భార్యకు మధ్య కొంతకాలం ఎడబాటు దాపరించింది. మోషే తన భార్యను తన పుట్టింటికి పంపించేసిన తరువాత జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి కొన్ని చక్కని పరిణామాలు ఏమిటో మనం చూద్దాం. మోషే సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేశాడు. తనతో పాటు ఐగుప్తు నుంచి ఇస్రాయిల్ ప్రజలను తీసుకొచ్చేశాడు. ఇంచుమించు 20-30 లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతానికి వస్తే ఊరు వాడ ఆ ప్రాంతం అంతా కూడా కోడై కూసింది. ఏమని తెలుసా, మోషే మహా గొప్ప నాయకునిగా ఇస్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలుగా బానిసలుగా ఫరో చేతి కింద మగ్గిపోతూ ఉంటే దేవుడు మోషేను పంపించి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ప్రజలకు అరణ్యంలో బండలో నుంచి నీళ్లు తెప్పించి ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇన్ని లక్షల మంది పోషిస్తూ నడిపిస్తున్న మహా గొప్ప నాయకునిగా అవతరించాడనే విషయం ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట ఈ వార్త ఆఖరికి ఇత్రో దగ్గరకు వచ్చినప్పుడు ఇత్రో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు, ఆత్మీయుడని చెప్పలేను కానీ, ఎందుకంటే అప్పటికి దేవుని గురించి ఇత్రోకి పూర్తిగా తెలియదు. విన్నాడంతే, ఈ ఇత్రో ఎప్పుడైతే తన అల్లుడు తిరిగి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చాడో తను చేసింది ఏమిటయ్యా అంటే, అక్కడ దాకా వచ్చిన వాడు మా ఇంటికి రాకుండా ఎందుకుంటాడు, చూద్దాం వస్తాడో రాడో అనే పట్టింపుకు వెళ్ళలా తన ఇంటిలో కొంతకాలంగా భర్తకు దూరంగా ఉన్నటువంటి కుమార్తె ఉంది, మనవళ్ళు ఉన్నారు. పెద్ద మనిషిగా బాధ్యత కలిగినటువంటి తండ్రిగా తనకున్న ఆశ ఏమిటయ్యా అంటే, త్వరగా నా కూతురు నా మనవళ్ళు తన అల్లుడి దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది, నా కూతురు తన భర్త దగ్గరికి వెళ్తే బాగుంటుంది, నా మనవళ్ళు తమ తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఈ కుటుంబం మరలా కలిస్తే బాగుంటుంది. దయచేసి గమనించండి, గొడవలు పడిపోయి విడిపోయారని చెప్పి అంటలేదు, కానీ మరలా కలుసుకోవాలి కలిసి నివసించాలి అనేటటువంటి ఆశ ఆలోచన తండ్రిగా ఇత్రోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇత్రో మోషే వచ్చాడు అని చెప్పి విన్నాడో వెంటనే ఒంటరిగా వెళ్ళలా, రాయయ్యా రా బాబు మరి మీ ఇంట్లో కూతురుందిగా వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి అనలా. సాధారణంగా మామూలుగా ఆలోచించినట్లయితే అలాగే ఆలోచిస్తాం, అమ్మ నేను వెళ్ళొస్తాను, అల్లుడు వచ్చాడట కలిసి వస్తాను, ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తాను, అతను వచ్చి తీసుకెళ్ళాలి కదా, అతను వచ్చి తీసుకెళ్ళాలి కదా, అతనే పంపించాడుగా కాబట్టి అతను వచ్చి తీసుకెళ్ళాలి, ఎందుకు రాడు, ఇలాంటి పనికిమాల ఆలోచనలు పెట్టుకోలా.
తనకు అర్థమైంది ఏమిటంటే మోషే ఒకప్పుడు గొర్రెల కాపరి కానీ ఈరోజు మహా గొప్ప నాయకునిగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. కాబట్టి ఒక కూతురుని కలిగినటువంటి తండ్రిగా నా బాధ్యత ఏమిటంటే నా ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి నా కూతుర్ని ఏమైనా సరే అల్లుని దగ్గరికి చేర్చాలి. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న, దేవుని వాక్యం వింటున్న తండ్రి తల్లి, ఏ కారణం చేతైనా నీ ఇంటిలో భర్తకు దూరమై వచ్చిన కూతురు ఉందా, లేక భార్యను విడిచి వచ్చినటువంటి కొడుకున్నాడా, ఆ కొడుకును ఆ కూతుర్ని మరలా వారి జీవిత భాగస్వామితో కలిసి నివసించే ఆలోచనలు చేయండి. వారిని కలిపే ప్రయత్నం చేయండి, విడగొట్టే ప్రయత్నం చేయకండి. చాలామంది తల్లులు తండ్రులు బహు మూర్ఖంగా ఆలోచిస్తారు. కొడుక్కి చెప్తారు, ఒరే నువ్వు మౌనంగా ఉండరా, అదే దారిలోకి వస్తుంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా, నువ్వు కలవాల్సిన అవసరంలా, అదే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏం పనికిమాలిన సలహాలు ఇవి? కూతుర్ని చూసి అంటారు, అమ్మా నువ్వు మౌనంగా ఉండే, నువ్వు కామ్గా ఉండు, చచ్చినట్టు నీ దగ్గరికి వస్తాడు, చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, అప్పుడు చూద్దాం అని చెప్పి పనికిమాలిన సలహాలు ఇస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉంది, కూతురికి అల్లునికి గొడవలు అయితే నేను ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నా, వచ్చి కొన్ని పేపర్లు టేబుల్ మీద పడేసి ముఖం మీద కొడతా, వాడి ముఖం మీద కొడతా అంటా ఉంది. ఏమిటంటే ఎవరి ముఖం మీద కొడతారు, ఏం కొడతారు? అప్పుడు అంటుంది, వాడు ఏమనుకుంటున్నాడో నేనంటే, నా కూతురు అంటే, ముఖం మీద కొట్టేస్తా ఈ పేపర్లు. సరే తల్లి, ఏం పేపర్లు అవి? విడాకులు పేపర్లట. ఎవరి ముఖం మీద కొడద్దట? అల్లుడు ముఖం మీద కొట్టేస్తాట. ఏమండి, పైకి పైకి చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడి చెప్పండి? మీద పడుద్ది. అల్లుడు ముఖం మీద ఒకవేళ విడాకులు పేపర్లు కొట్టేస్తే ఎవరికి కష్టం? అల్లుడి కష్టమా? ఎవరికి కష్టం అండి? తనకు కష్టము, తన కూతురికి కష్టము. ఇలా ఎంతమందికి విడాకులు పేపర్లు కొడద్దు మహాతల్లి? ఒక అల్లుడు మొదటి అల్లుడు ఏదో మనస్పర్ధలు వచ్చి కాదన్నాడు, రెండో వాడికి ఇచ్చి పెళ్లి చేసింది, వాడు కాదన్నాడు, ఇలా కొట్టుకుంటే వెళ్తేటి గోడలకు సున్నాలు కొట్టినట్టు. ఏమిటో మనుషులు కొంతమంది విచిత్రంగా తయారయ్యారు. సమాధానపరచువారు, ధన్యులు వారు, దేవుని కుమారులు. నువ్వు ఆత్మీయ తండ్రివైతే, ఆత్మీయ తల్లివైతే సమాధానం కోసం ఆలోచించు. ఆ సమాధానాన్ని కలిగించటానికి అవసరమైతే ఒక కాడు మెట్టు దిగు, అవసరమైతే కొంచెం తగ్గించుకో. మనిషికి దేవునికి మధ్య ఉన్న సమాధానం పోయినప్పుడు దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? పరలోకములో సింహాసనం మీద కూర్చొని దేవునితో సమానముగా ఉన్న భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక ప్రతి నిత్యము దేవదూతల చేత మహిమపరచబడుతున్న యేసు తన తండ్రికి దూరమైనటువంటి పాపిష్టి మనుషులందు తండ్రితో సమాధాన పరచటానికి ఆయన ఈ భూమి మీదకు మహారాజుగా రాలేదండి, మహాదేవునిగా రాలేదండి, దాసుని స్వరూపమును ధరించాడు. తనను తాను తగ్గించుకున్నాడు. సమాధానము అనేది పొగరుతోనో కోపముతోనో అహముతోనో గర్వముతోనో ఏర్పడేది కానే కాదో. మనిషికి మనిషికి మధ్య సమాధానం కావాలన్నా, భార్యకు భర్తకు మధ్య సమాధానం కావాలన్నా, ఇరు కుటుంబాల మధ్య సమాధానం కావాలన్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు తగ్గాలి. తగ్గింపు తత్వము లేకుండా సమాధానము అనేది జన్మించటము సాధ్యము కాదు. యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం, తండ్రి అయినటువంటి బాధ్యత కలిగినటువంటి ఇత్రో తన అల్లుడు ఉన్నతమైన స్థితికి చేరినప్పుడు ఒక పద్ధతి ప్రకారము తనతో పాటు తన కుమార్తెను, తనతో పాటు మనవళ్ళను తీసుకుని వెళ్ళాడు. ఆ ఇంట్లోనే కూర్చొని కబురు పెట్టచ్చు, ఎలాగూ సినాయి పర్వతం దగ్గరకు వచ్చావుగా, వచ్చి కూతురు తీసుకెళ్ళో, వచ్చి భార్యను తీసుకెళ్ళో అని పొగరుగా వ్యవహరించవచ్చు. కానీ అతడు పెద్ద మనిషి కనుక తన హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటంటే, వివాహమైన తర్వాత నా కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, కారణాలు ఏమైనా కావచ్చు కానీ లోకం ఎన్నైనా మాట్లాడవచ్చు, కాబట్టి నా బాధ్యత ఏమిటంటే నా కుమార్తెను మరలా మా అల్లునితో సమాధానపరచటము, లేకపోతే సమకూర్చి ఇద్దరు కుటుంబంగా ఏర్పడటము అనేది నా ఎదుట ఉన్న మొట్టమొదటి బాధ్యత. కొంతమంది తల్లులు తండ్రులు ఎలా తయారయ్యారంటే, వివాహం అయిన తర్వాత ఒకవేళ వారి కుమార్తెకు మంచి ఉద్యోగం వస్తే, ఓ 40,000 50,000
జీతం వస్తే, ఈ లోపల కుమార్తెకు అల్లుడికి మధ్య ఏదైనా కాస్త కొట్లాటలు వచ్చినప్పుడు తల్లి ఇచ్చే పనికిమాలిన సలహా ఏమిటంటే, అలాంటి దుర్మార్గుడితో దుష్టుడితో ఎంతకాలం నువ్వు ఉంటావమ్మా, నీ ప్రాణం మీద తెచ్చుకోకు, నువ్వు వచ్చేసే మన ఇంట్లో ఉండు, ఎప్పుడైతే నువ్వు వచ్చేస్తావో అప్పుడు చచ్చినట్టు వాడే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తాడు అని చెప్పి పనికిమాలిన సలహాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటి సలహాలు ఇచ్చే తల్లులు ఉంటున్నారో ఆ కూతురు భర్తను విడిచిపెట్టేసి పుట్టింటికి వచ్చేస్తుంది. అలా రావడానికి వచ్చేయడానికి ఆ తర్వాత ఈ భర్త ఫోన్ చేసి నా భార్యను పంపించండి అంటే పంపించట్లేదు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు వచ్చేసే నా దగ్గరికి కలిసి ఉందామని చెప్పంటే ఆమె రావట్లేదు. ఎందుకు కొరకయ్యా అంటే, ఇప్పుడు కూతురికి 40-50 వేల రూపాయలు వస్తున్నాయి. ఆ 40-50 వేల రూపాయలతో ప్రశాంతంగా మనం బ్రతకచ్చు. ఈ వృద్ధాప్యంలో నా కూతురు 40-50 వేల రూపాయలు తీసుకొచ్చి మా చేతిలో 20-30 వేల రూపాయలు పెడుతుంటే ఇంకంతకనే ఏం కావాలి? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు విడ్డూరంగా చూడకండి. నా కళ్ళ ముందు అనేక మంది వచ్చి నా దగ్గర ఏడ్చిన సంగతులు చెప్తున్నా. అంతేకాకుండా కూతుర్లు వచ్చి ఏడ్చిన సంగతులు చెప్తున్నా. అన్న, నా భర్త దగ్గరికి వెళ్ళాలని ఆశ నాకు ఉందన్న, కానీ మా మమ్మీ, మా డాడీ, మా అన్న కదలనివ్వటంలా ఇంట్లో నుంచి, ఎందుకని నేను సంపాదిస్తే కూర్చుని తినడానికి వీళ్ళు అలవాటు పడిపోయారు. నా గురించి ఆలోచించట్ల, నా భవిష్యత్తు గురించి ఆలోచించట్ల, నా కుటుంబం గురించి ఆలోచించట్ల, నేను సంపాదించే సంపాదన ద్వారా వీరు కాలక్షేపం చేసేస్తున్నారు. ఒకవేళ నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతే మేమేమైపోతాం? కనీ పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ దుర్మార్గుని నమ్ముకుంటే వాటి బుద్ధిని దేవం చేసేస్తాడేమో, నిన్ను చంపేస్తాడేమో, బెదిరించి పడేస్తున్నారు. ఒకవేళ కాదు కూడదు వెళ్దామంటేనేమో, సరే నీ ఇష్టం, నీ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు, రేపు పొద్దున్న నీకేమైందనుకో మాకు ఫోన్ చేయమాకు, మా దగ్గర రామాకు, నీ మొహం మాకు చూపించమాకు, బ్లాక్మెయిల్ చేసి పడేస్తున్నారు. అడుగుతున్నాను, వీరు నిజంగా తల్లిదండ్రులు అంటారా? అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు అంటారా? భార్యకు భర్తకు మధ్య ఏదైనా కాస్త మనస్పర్ధలు వచ్చి భర్త ఒకవేళ కాదుకూడదని చెప్పేసి భార్యను బయటికి గెంటేశాడు అనుకోండి, తల్లి తండ్రి చేయాల్సింది ఏమిటి? ఒరే మూర్ఖుడా, నువ్వు ఎంత మూర్ఖుడో మాకు తెలుసు, కన్నాం కాబట్టి భరించక తప్పదు. ఆ అమ్మాయి ఎలా భరిస్తుందిరా? భరించలాక ఇంటికి వెళ్ళిపోయింది. కనీసం నీ బుద్ధి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాబట్టి నీతో పాటు 4-5 సంవత్సరాలు కాపురం చేసింది. అదే వేరేదైతే ఎప్పుడో పారిపోయేది. నీ త్రాగుడి నుంచి బయటపడు, నీ తిరుగుళ్ళ నుంచి బయటపడు, నీ మనసు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. మేమే వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాం, అమ్మ వాడు మారాడు, బాగుపడ్డాడు, వచ్చి చక్కగా వాడితో ఉండమ్మా అని చెప్పి. ఎందుకని మాకు తెలుసు మా ఆ కోడలాంటిదో, మారా నువ్వు అని చెప్పే తల్లులు తండ్రులు ఉన్నారంటారా? లేరండి. కొడుకు తప్పైనప్పటికీ, కొడుకు మూర్ఖుడైనప్పటికీ, కోడల్ని లేక భార్యని హింసించేవాడైనప్పటికీ ఆ బాధ తట్టుకోలేక, ఆ హింస తట్టుకోలేక ఆ అమ్మాయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పుట్టింటికి వెళ్ళిపోతే ఈ తల్లి తండ్రి అంటున్నారు, పోతే పోయిందిరా, పనికి మాలింది, రెండో పెళ్లి చేస్తాం, అంటే రెండో జీవితం నాశనం చేస్తాం. ఈరోజు ఒకవేళ కుమార్తె నీ కొడుకు వారి యొక్క జీవిత భాగస్వామికి వేరుగా ఉంటున్నట్లయితే, ఇత్రో వలె తండ్రిగా నీ ప్రయత్నం నువ్వు చేయి, తల్లిగా నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏమిటి ఆ ప్రయత్నం? అల్లుణ్ణి, కూతుర్ని, లేక కొడుకును, కోడల్ని సమాధానపరిచే ప్రయత్నం చేయి, ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయమని. ఒకవేళ నువ్వే వారి మధ్య చిచ్చు రగిల్చిన తండ్రివైతే, తల్లివైతే, క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో కనికరము పొందుకొని నీ బిడ్డల మధ్య, ఆ యవన బిడ్డల మధ్య సమాధానాన్ని చిగురింప చేయవలసిందిగా కోరుతున్నాను. నా దగ్గర కొంతమంది తండ్రులు వస్తారు, తల్లులు వస్తారు, అయ్యా మా అబ్బాయి పెళ్లి కోసం ప్రార్థన చేయయ్యా, ఒక మంచి అమ్మాయి రావాలయ్యా అని సంతోషంగా ప్రార్థన చేస్తానమ్మా అని అంటాను. ఆ తర్వాత అంతే కదయ్యా, మా అబ్బాయి వచ్చి పొట్టి పనికి మాలోడయ్యా, వాడు తాగుబోతాడయ్యా, వాడు తిరిగిపోతాడయ్యా, వాడు సంపాదించిందంతా తాగుడు కోసం, అమ్మాయిల కోసం ఖర్చు పెట్టేస్తున్నాడయ్యా, వాడి మార్పు కోసం ప్రార్థన చేయయ్యా అని అంటారు. ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేయాలి? పెళ్లి కోసం ప్రార్థన చేయాలా, మార్పు కోసం ప్రార్థన చేయాలా? ఖచ్చితంగా చెప్పేస్తా, అమ్మా దయచేసి మీ అబ్బాయి తాగుడు నుంచి తిరుగుడు నుంచి విడుదల పొందుకోనంత వరకు పెళ్ళి మాత్రం చేయొద్దు తల్లి,
అలా నువ్వు చేసినట్లయితే చేతులారా ఒక నిండు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అలా చేయొద్దు. కొంతమంది కొడుకు ఎంత పాపిష్టి వాడైనా సరే పెళ్లి చేసేస్తే బాగుపడతాడు. పెళ్లి కానప్పుడు బాగుపడిన వాడు పెళ్లి చేస్తే ఎలా బాగుపడతాడు? ఒకసారి ఆలోచించండి. పెళ్లి చేస్తే బాగుపడతాడు, పెళ్లి చేస్తే కుదురుగా ఉంటాడు అని చెప్పి పెళ్లి చేసి పడేస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి సమస్య తప్పట్ల మీకు సమస్య తప్పట్ల. దయచేసి పాపిష్టి అలవాట్లకు బానిసైనటువంటి కొడుకులకి పెళ్లి చేయమాకండి. అమ్మాయి జీవితంతో ఆటలాడకండి. ఒకరోజు ఒక చెల్లి ఒక తమ్ముడు భార్య భర్తలు వచ్చారు. ఆ అమ్మాయి భయంకరంగా ఏడుస్తుంది, దారుణంగా ఏడుస్తుంది. ఈ దుర్మార్గుడేమో దున్నలాగా కామ్గా నిలబడ్డాడు. ఆ అమ్మాయి అలా ఏడుస్తున్నా కనీసం వీళ్ళో ఇంత కూడా బాధ లేదు. ఏడుస్తానే ఉంది, ఒక మాట చెప్పట్లా. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నువ్వు ఏడుస్తూనే ఉంటే ఏం లాభం? దేని కొరకు ప్రార్థన చేయమంటావు చెప్పు తల్లి. అప్పుడు అంటుంది, ఏం లేదన్నా, ఆ మనిషికి పెళ్ళికి ముందే ఎయిడ్స్ ఉందని చెప్పి ఒక్క మాట మాకు చెప్పలేదన్నా. పిలిచా, రా, పెళ్ళికి ముందు ఎయిడ్స్ ఉందా? ఉందన్నా. ఎందుకు చెప్పలా? పెళ్లి చేసుకోదుగా. నాకు ఎయిడ్స్ ఉందని చెప్తే ఎవరు పెళ్లి చేసుకుంటారన్నా? ఎవరు నన్ను పెళ్లి చేసుకోరుగా. అందుకే చెప్పలా. ఒరి పాపిష్టోడా, నీ పెళ్ళి కోసం ఒక అమాయకురాలు అభాగ్యురాలు జీవితం నాశనం చేస్తావా? ఏం మనిషివయ్యా నువ్వు? మా ఇంట్లో చెప్పారని ఎవరు చెప్పదని చెప్పేసి. ఆ అమ్మాయి అంటుంది, పెళ్లికి ముందు ఈ మనిషికి ఎయిడ్స్ ఉందని చెప్పి ఒక్క మాట చెప్పలేదన్నా. అంటున్నాడుగా, చెప్తే పెళ్లి చేసుకోనని చెప్పి. సరే తల్లి, ఇప్పుడేమైంది? నాకు కూడా ఎయిడ్స్ వచ్చిందన్నా. పెళ్ళై సంవత్సరం కాలేదన్నా. ఇప్పుడు నేను ఎయిడ్స్ రోగినన్నా. ఏం చేయాలన్నా ఈ జీవితాన్ని? ఎంత దుర్మార్గం అండి ఇది. వాడు అప్పటిదాకా ఊరకుక్కలాగా తిరిగి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఏమీ ఎరగనట్టుగా పెళ్లి వీటల మీద కూర్చుంటున్నాడు, ఏమీ ఎరగనట్టుగా పెళ్లి చేసేసుకుంటున్నాడు. వాడికి ఏ రోగాలు ఉన్నాయో, ఎటువంటి భయంకరమైనటువంటి జీవితం వాడు జీవించాడో వాడికి బాగా తెలుసు. కానీ కిక్కురుమంటల్లా. సహోదరులు దయచేసి వినండి, నేను ఒకవేళ మీరు ఇష్టం వచ్చినట్టుగా తిరిగిన వాళ్ళైతే, ఇష్టం వచ్చినట్టుగా మీ శరీరాన్ని పాడు చేసుకున్న వారైతే, పెళ్లి చేసుకోబోయే ముందు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చినా, పెళ్లి చేయాలని చెప్పి మీ పేరెంట్స్ అనుకున్నా, దయచేసి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోండి. ఒకవేళ నీకు ఇలాంటి కుదరని రోగం ఏదైనా ఉందనుకోండి, ధైర్యంగా మీ తల్లిదండ్రులను చెప్పేసేయండి, నేను పెళ్లికి తగను, నాకు భయంకరమైన వ్యాధి ఉంది, రోగం ఉంది, ఈ రోగంతో పెళ్లి చేసుకుంటే ఒక అమాయకురాలి జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసిన వాడిని అవుతాను అని ముందే టెస్టులు చేసుకుంటే బాగుంటుంది. పెళ్లి కూతురు గురించి అన్ని వివరాలు తీసుకుంటున్నారు. పెళ్లి కూతురు గురించి అన్ని వివరాలు తీసుకుంటూ కొంతమంది అంటున్నారు, ఆ వివరాలతో పాటు కొంచెం మెడికల్ చెకప్స్ కూడా చేయించి మెడికల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయండి అంటున్నారు నిర్భయంగా. అమ్మాయి విషయం వచ్చేసరికి మెడికల్ రిపోర్ట్స్ కూడా కావాలంట. థైరాయిడ్ ఉందేమో, టీబీ ఉందేమో, లేదా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయేమో, లేదా గర్భకోశానికి చెందిన ఎటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో, రేపొద్దున పెళ్ళి అయితే పిల్లలు పుట్టరేమో, క్యాన్సర్కి సంబంధించినటువంటి నమూనాలు ఏమైనా ఉన్నాయేమో. ముందు మెడికల్ చెకప్ తీసుకురండి, మెడికల్ రిపోర్ట్ ఇవ్వండి. ఓ సహోదరి వచ్చి ఏడుస్తుంది, అన్న మెడికల్ రిపోర్ట్ కావాలంటున్నారన్న. మరి నేను అడిగా, మరి వార్డ్ రిపోర్ట్ తీసుకున్నావా నువ్వు? వార్డ్ రిపోర్ట్ కూడా తీసుకోమ్మా. ధైర్యం సరిపోవట్లేదని మా వాళ్ళకి అడగడానికి ధైర్యం చేసుకోవాలి. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇద్దరు కూడా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ రావాలి పెళ్ళికి. ఎందుకని ఈ రోజుల్లో ఊరకొక్కల్లాగా తయారవుతున్నారు? భవిష్యత్తు గురించి ఆలోచించట్లా, చేసుకోబోయేటటువంటి అమ్మాయి గురించి ఆలోచించట్లా, అబ్బాయి గురించి ఆలోచించట్లా, పెళ్ళికి ముందు ఎలా బడితలా తిరుగుతున్నారు, ఎలా బడితలా తందనాలు ఆడుతున్నారు, ఎలా బడితలా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. పాపము పేటరేగిపోతున్న ఈ భయంకరమైన రోజుల్లో వివాహ వ్యవస్థకు విలువ లేకుండా చేసేస్తున్నారు, విలువే లేకుండా చేసేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రుల్లో వినండి,
నీ కూతురు సరైనది కాకపోతే, నీ కొడుకు సరైన వాడు కాకపోతే పెళ్లి చేసి మరొకరి జీవితాన్ని నాశనం చేయకండి. ఎందుకని మీ కొడుకు గురించి మీ కూతురు గురించి మీకు బాగా తెలుసుగా. ఒకవేళ వివాహం అయిన తరువాత మనం చేతులారా చేసిన తప్పును బట్టి అటు అల్లుడు కావచ్చు, అటు కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, నరకం అనుభవిస్తున్నప్పుడు పెద్ద మనుషులుగా వాస్తవాలు ఏమిటో మీకు తెలుసు కాబట్టి సమాధానపరిచే ప్రయత్నం చేయండి. కానీ ఈ కుటుంబాల్లో చిచ్చు రగిల్చే వారిగా ఉండొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇత్రో తన కుమార్తెను, ఇద్దరు కొడుకులను తీసుకొని మోషే దగ్గరకు వచ్చాడు. కారణం తెలుసా? ఒక తండ్రిగా బాధ్యత గలవాడు కాబట్టి వీరిరువురు కలిసి ఉండడము అనేది ఇద్దరికీ మంచిది, సొసైటీలో కూడా గౌరవము అనే వాస్తవము తెలిసినటువంటి సత్యము గ్రహించిన పెద్ద మనిషి కాబట్టి వీళ్ళిద్దరిని ఒకచోట చేర్చాడు. మోషే సమాధానాన్ని ప్రేమించేవాడు. పరిస్థితులను బట్టి తన భార్యను వెనక్కి పంపించేశాడు. కానీ ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడో, మావయ్య తన భార్యను, ఇద్దరు కుమారులను తీసుకొచ్చాడో, ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో గౌరవముతో ఇత్రోను ఆహ్వానించాడు. తానే ఎదురు వెళ్ళాడు. మావయ్య బాగున్నారా అని చెప్పి మాట్లాడాడు. తను తను తగ్గించుకున్నాడు. సమాధానాన్ని ప్రేమించే వ్యక్తి సహజంగా తగ్గించుకుంటాడు. గర్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి సహజంగా సమాధానాన్ని తుంచేసుకుంటాడు. మోషే సమాధానాన్ని ప్రేమించేవాడు కాబట్టే మావయ్య వచ్చాడని చెప్పి తెలిసినప్పుడు, తనతో పాటు తన భార్య ఇద్దరు కుమారులు వచ్చారని తెలిసినప్పుడు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి మావయ్యతో మాట్లాడాడు. అదే సమయంలో ఒకటి రెండు మాటలు కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. మోషే భార్య వచ్చింది, మోషే కుమారులు కూడా వచ్చారు. ఆ తరువాత మోషే భార్య గురించి ఎక్కడ మనం చూడం, ఆ తరువాత మోషే కుమారుల గురించి కూడా ఎక్కడ మనం చూడం. కారణం ఏమై ఉంటుంది? మరొకసారి మొదటికే వద్దాం. మోషే వివాహం చేసుకున్నాడు, కానీ ఒక అన్యురాలిని వివాహం చేసుకున్నాడు. అలా అన్యురాలిని వివాహం చేసుకోవడం వల్ల సాధారణంగా బిడ్డలు ఎవరి దగ్గరైతే ఎక్కువగా పెరుగుతారో వారి లక్షణాలే వస్తాయి. మోషే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు, కొన్నిసార్లు రాత్రులు కూడా ఆ పర్వతాల్లోనే గొర్రెలు మేపుకుంటూ 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 ఉండేవాడు. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి కాన్వెంట్స్ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఉన్నాయంటారా? లేవు. తల్లి దగ్గరే పిల్లలు పెరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తల్లి ఏమో ఎంతో కొంత అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి వ్యక్తి. మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి ఒకవేళ తమిళ ఆయన అనుకుందాం, తల్లి ఒకవేళ తెలుగు ఆవిడ అనుకుందాం, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందారు అనుకుందాం. ఇప్పుడు సాధారణంగా పిల్లలకి తమిళ భాష వస్తుందా లేకపోతే తెలుగు భాష వస్తుందా? ఏమంటారు మీరు? తెలుగు భాష వస్తుందా? ఒకవేళ తండ్రి తెలుగువాడు, తల్లి తమిళావిడ, పిల్లలకి ఏ భాష వస్తుందంటారు? తమిళమే వస్తుంది. కాబట్టి మనం సాధారణంగా అంటాము, బాబు నీ మదర్ టంగ్ ఏంటి అని అంటాం. ఏ టంగు? మదర్ టంగ్ ఏమిటి? తెలుగులో నీ మాతృభాష ఏమిటి? తల్లి భాష మదర్ టంగ్ అంటే తల్లి భాష. పిల్లలకు ఏ భాష వస్తుంది? మదర్ టంగే. ఫాదర్ టంగు, అంకుల్ టంగు లేవు. పిల్లలకు తల్లి భాష వస్తుంది. అంతేకాదు, సాధారణంగా తల్లి ఆత్మీయురాలు తండ్రి ఆత్మీయుడు కాకపోతే ఎక్కువ శాతం, ఎంత శాతం చెప్పలేను కానీ, తల్లి ఆత్మీయురాలై ఉండి తండ్రి అన్యుడైనట్లయితే పిల్లల్లో ఎంతో కొంత ఆత్మీయత చోటు చేసుకుంటుంది. ఎంత అని చెప్పండి, నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకని రెండు ఉన్నాయి. తల్లి ఆత్మీయురాలే ప్రభువుని నమ్ముకుంది, కానీ పిల్లలు నమ్ముకోలే. అలాంటి కుటుంబాలు నాకు తెలుసు. ఆ తండ్రి ఆత్మీయుడే అయినప్పటికీ పిల్లలు మాత్రం దేవుని సన్నిధికి రాలా, అలాంటి కుటుంబాలు తెలుసు. కానీ ఒకటి అరా ఎక్కువ మాత్రం ఒకటి, తల్లి ఏది నమ్ముకుంటే పిల్లలు కూడా అదే నమ్ముకోవడం ఒక 1-2% ఎక్స్ట్రా ఉంటుంది.
దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే పౌలు తిమోతి గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. ఒక్కసారి ఆ మాట చదువుతాను రండి. తిమోతికి రాసిన పత్రిక, అక్కడ తిమోతికి ఉన్న విశ్వాసం గురించి మనం ఒక్కసారి చదుదాం రండి. రెండవ పత్రిక 1వ అధ్యాయము చదువుతున్నాను 3వ వచనం నుంచి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవల్నని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతే, మీ అమ్మమ్మ నిజంగా అద్భుతమైన ఆత్మీయురాలు, నిష్కపటమైన విశ్వాసి. అదే విశ్వాసం మీ మమ్మీలో కూడా వచ్చింది, మీ అమ్మకు కూడా వచ్చింది. ఇప్పుడు అదే నిష్కపటమైన విశ్వాసము ఆత్మీయత నీలో కూడా నేను చూస్తున్నాను. తిమోతి యొక్క తండ్రి ఆత్మీయుడు కాదు, ఒక అన్యుడు. తండ్రి అన్యుడు కానీ తల్లి ఆత్మీయురాలు. తిమోతి అద్భుతమైనటువంటి శిష్యుడయ్యాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సైకాలజిస్టులు ఏమంటారో తెలుసా, తల్లి యొక్క మనస్తత్వం పిల్లల మీద 60% వరకు ఉంటుంది అనేది అంచనా. తల్లి మనస్తత్వం, తల్లి పద్ధతులు, తల్లి క్రమశిక్షణ, తల్లి మాట తీరు, తల్లి ఆలోచన విధానము, తల్లి అలవాట్లు సహజంగా బిడ్డల మీద 60% వరకు ఉంటాయి అనేది అంచనా. ఎప్పుడు మోషే గొర్రెలను కాచుకోవడం, ఆ అరణ్యంలో ఉండడం, పిల్లలేమో తల్లి దగ్గరే ఉండడం, తల్లి యొక్క చెప్పు చాటలో ఉండడం, ఆ తల్లి ఆత్మీయురాలు కాకపోవడం, వీటన్నిటి మధ్య దయచేసి గమనించండి, మోషే యొక్క కుటుంబము దేవుడు ఆశించినటువంటి కుటుంబముగా వర్ధిల్లలేదండి. అటు మోషే భార్య కావచ్చు, మోషే ఇద్దరు కుమారులు కావచ్చు. ఇప్పుడు మనం చూసాంగా 18వ అధ్యాయంలో ఇత్రో మోషే భార్యను అలాగే ఇద్దరు కుమారులను తీసుకొని వచ్చాను అని చూసాం కదా. ఆ తర్వాత ఇంకా మనం మోషే భార్య గురించి వినము, మోషే బిడ్డల గురించి వినము. తల్లిలో మీ చేతుల్లో మీ బిడ్డల భవిష్యత్తు దాగి ఉంది. తండ్రిలో మీ కుటుంబం అంతా కూడా మీ యొక్క నడిపింపు మీద ఆధారపడి ఉంది. అందుకే యెహోషువ ఒక చక్కని మాట అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మొదటిగా యెహోషువ తాను సేవించాడు, తన కుటుంబాన్ని కూడా దేవుని యందు భయభక్తులతో నడిపించుకోగలిగాడు. కానీ అదే పరిస్థితి మోషేకు దాపరించలా, లేక అదే పరిస్థితి మోషేకు లేదు. మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అన్య దేశంలో ఉన్నాడు. అన్య సాంప్రదాయాలతో నిండిన కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండవలసి వచ్చింది. ఫలితంగా ఆ కుటుంబ వ్యవస్థ దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించి దేవుని చేతిలో పనికొచ్చే పాత్రగా ఉపయోగపడలేదు. ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని మనం గ్రహించి బిడ్డల వివాహ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి తండ్రి తల్లి తీసుకోవాల్సిందిగా కోరుతూ, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనేక సందర్భాల్లో నేను వినేదేవుడో తెలుసా, ఆ అమ్మాయి వచ్చి అంటుంది, అన్న నేను ఒక అన్యుణ్ణి ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి వచ్చి అంటున్నాడు, అన్న ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు దేవుణ్ణి నమ్మేవారు కాదు, నేను పెళ్లి చేసుకోవచ్చా? కొంతమంది మరి మూర్ఖంగా మాట్లాడుతూ అంటారు, అన్న విశ్వాసినే పెళ్లి చేసుకుంటే ఒక ఆత్మను రక్షించే అవకాశం నాకు ఉండదుగా, కాబట్టి నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఒక ఆత్మను రక్షించే అవకాశం ఉంటుందిగా. నా దగ్గర ఒక కుర్రోడు ఉండేవాడు 20 సంవత్సరాల క్రితం.
ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అన్నాడు. ఏమిటి బాబు అని చెప్పన్న, పెళ్ళంటూ చేసుకుంటే నేను అవిశ్వాసనే చేసుకుంటా. ఎందుకు నాయన అని చెప్పంటే, విశ్వాసం చేసుకుంటే రక్షించే అవకాశం నాకు ఉండదన్న, అది అవిశ్వాసం చేసుకుంటే ఆమెను ప్రభు సన్నిధి నడిపించవచ్చు, రక్షణలోకి నడిపించవచ్చు అన్న, ఒక ఆత్మ రక్షించవచ్చు అన్న. ఎలా ఉంది నా ఆలోచన అన్నట్టే ఏడ్చినట్టు ఉందని చెప్పన్న. అంతేనన్నా, మీరు ఎప్పుడు ఇంతేనన్నా, మీరు ఏమైనా చెప్తే అసలు ప్రోత్సహించరన్నా. ప్రోత్సహించాలంటే అది వాక్యానుసారమై ఉండాలి. నేను నిన్ను ప్రోత్సహించాలన్నా, అభినందించాలన్నా, లేదా నువ్వు చెప్పిన ఆలోచనలను బట్టి చప్పట్లు కొట్టాలన్నా, అది వాక్యానుసారమై ఉండాలి. వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఆలోచన చేసేసి ఏదో అద్భుతాలు చేస్తానంటావు ఏమిటి? లేదన్నా, మీరు ఏమైనా చెప్పండి అన్న, నేను మాత్రం నిర్ణయం తీసుకున్నానన్నా, పెళ్ళంటూ చేసుకుంటా, ఒక అన్యురాలనే చేసుకుంటా, ఆమెను నేను రక్షణలోకి నడిపిస్తా అన్నాడండి. అంతే, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కనిపించలా పాపం. తర్వాత తెలిసింది పాపం, వచ్చిన ఆవిడట కూర్చోమంటే కూర్చోవాలట, నిలబడమంటే నిలబడాలట. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అంతకుముందు కనీసం సేవలో పాలు పంచుకునేవాడు, నాతో పాటు తిరిగేవాడు. పెళ్ళి విషయంలో ఎప్పుడైతే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో దేవునికి దూరం అయిపోయాడు, దేవుని పరిచర్యకు దూరం అయిపోయాడు. సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి, ఎవరో ఒకరిని రక్షణలోకి నడిపించడానికి మీకున్న ఆత్మీయతను కోల్పోమాకండి. ఎవరో ఒకరిని దేవుని సన్నిధికి నడిపించాలి అని చెప్పి మీరు కలిగి ఉన్నటువంటి దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పాడు చేసుకోమాకండి. దేవుడు ఎప్పుడూ కూడా ఏ ఒక్కరికి చెప్పలేదు పెళ్లి ద్వారా మరొక వ్యక్తిని రక్షణలోకి నడిపించమని, పెళ్లిని పనంగా పెట్టి నీ కుటుంబాన్ని పనంగా పెట్టి మరొక వ్యక్తిని రక్షణలోకి నడిపించమని చెప్పి ఎప్పుడు చెప్పలా దేవుడు? అన్ని వ్యవస్థల కంటే బహు విలువైంది, బహుశ్రేష్టమైంది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థే లేకపోయినట్లయితే ఈ ప్రపంచంలో దేనికి విలువలేదు, ప్రపంచానికే విలువలేదు. ఆ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి అని చెప్పి సైతాను మొదటి నుంచి కూడా వాడు పన్నాగం పన్నుతూ ఉన్నాడు. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు కొంతమందికి ఇస్తూ, క్రైస్తవులుగా ఉన్నవారిలోనే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు ఇచ్చి వారిని పతనం చేసేస్తున్నాడు. సహోదరులు సహోదరులు, అలాంటి పనులు చేయకండి. ఎత్తైన స్థలంలో నిలబడ్డారు, మీకున్న ఆశ ఏమిటంటే నేనున్నటువంటి ఎత్తైన స్థలంలో నా భార్య కూడా ఉండాలి అని చెప్పి, ఆ భార్య ఏమో కింద ఉంది, నువ్వేమో పైన ఉన్నావు, నేనున్నటువంటి ఉన్నతమైన స్థాయిలో స్థితిలో నా భార్య ఉండాలి అని చెప్పి ఆమెను నువ్వు పైకి లాగుతున్నావు. ఆ భార్య అనుకుంటుంది ఉంటే నేనన్నా పైన ఉండాలి లేదా ఆయనన్నా కింద ఉండాలి అని చెప్పి అవి కిందకు లాగుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరు గెలుస్తారు? పైన నువ్వు కిందన్న వ్యక్తిని పైకి లాగడం ఈజీయా, కిందన్న వ్యక్తి పైన వ్యక్తిని కిందకు లాగడం ఈజీయా? చెప్పండి ఏమవుతుందో. అవసరమైతే ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మీ భార్యని కింద పెట్టి మీరు పైన నిలబడి లాగు చూద్దాం అనండి. నువ్వు ఆమెను పైకి లాగే లోపల కింద నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటావు. ఎందుకని, కింద ఉన్న వ్యక్తి పైనుంచి ఒక వ్యక్తిని లాగడం చాలా సులభం. అర్థం చేసుకోండి సహోదరి సహోదరులు, మీరు ఒకవేళ అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన ఒక వ్యక్తి కింద స్థాయిలో ఉన్నప్పుడు, నువ్వు రక్షించబడి దేవుని బిడ్డగా జీవిస్తూ నీ ఉన్న స్థాయికి ఆ బిడ్డను పైకి తీసుకురావాలి, ఆ వ్యక్తిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే సులభంగా జరిగేది ఏమిటంటే పైన నువ్వు కింద పడతావు. ఈ విషయాన్ని దేవుడు ఇశ్రాయేలులకు సెలవిచ్చాడు, తెలియచేశాడు. మీరు పొరపాటును కూడా అన్యులను పెళ్లి చేసుకోకండి. సొలొమోను అనుకున్నాడు, నేను మహాజ్ఞానిని కాబట్టి నేను వారిని పెళ్లి చేసుకున్నా, నాకేమీ కాదనుకున్నాడు. తర్వాత తెలిసింది వాళ్ళు సొలొమోను లాంటి వాడిని తమ దేవతల వైపుకు త్రిప్పి వేసిరి. చూద్దాం రండి, మొదటి రాజులు 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 4వ వచనం తర్వాత చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనము తర్వాత చూడండి, 12వ వచనము. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరిస్థితులను మోహించి కామ ఆతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను.
అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్తోరోతు అను సీదోనియుల దేవతను, మిల్కోము అను అమోనియుల హేయమైన దేవతను అనుసరించుచు నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబియుల హేయమైన దేవతకును, మొలేకు అను అమోనియుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ. మహాజ్ఞాని, కానీ దేవుడు చెప్పింది పట్టించుకోకపోయినప్పుడు తన జ్ఞానం అంతా కూడా అజ్ఞానంగా మారిపోయింది, మిగిలిపోయింది. సొలొమోను లాంటి వాడే ఏమీ కాదులే, నాకున్న జ్ఞానాన్ని బట్టి నన్ను ఎవరు మార్చగలరులే అని మూర్ఖంగా ఆలోచించి అన్య సాంప్రదాయాలతో నిన్నటువంటి వారిని పెళ్లి చేసుకున్నప్పుడు చివరికి ఏమైందో తెలుసా? సొలొమోనే ఆఖరికి అడు తిరిగిపోయాడండి. ఆ అన్య స్త్రీలు చేసినటువంటి ఆ నమ్మినటువంటి నమ్మకాలు బట్టి, వాళ్ళు ఇస్తున్నటువంటి బలి అర్పణలు ఆఖరికి సొలొమోను ఇవ్వడం మొదలుపెట్టి చివరికి దేవునికి వ్యతిరేకంగా సొలొమోను తయారయ్యాడు. సొలొమోను కంటే మహాజ్ఞానులు అంటారా మనం? తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? అనా సొలొమోను సంగతి ఏమో కానీ నా సంగతి మీకు తెలియదన్నా. ఉన్నారా? నీ సంగతి నాకు తెలియదు కానీ నీ సంగతి దేవునికి బాగా తెలుసు. దేవుని వాక్యాన్ని కాదు అని చెప్పి దేవుని వాక్యాన్ని మనం పెడచెవిన పెట్టినట్లయితే దాని మూల్యము చెల్లించక తప్పదు. మోషే కుటుంబాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన వివాహ విషయంలో తాను తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఆ రోజుల్లో మోషే తీసుకోలేకపోయాడు తన పరిస్థితులను బట్టి. కానీ దాని మూల్యం మాత్రం చెల్లించక తప్పలేదు. అయినను మోషే మావైన ఇత్రో ఆ కుటుంబాన్ని సమాధానపరచాలని ఆశపడ్డాడు. వారిద్దరిని తీసుకొచ్చాడు, సమాధానపరిచాడు, ఆ కుటుంబాన్ని మాత్రం నిలబెట్టాడు. ప్రియ సహోదరులు, సహోదరులు, సమాధానాన్ని ప్రేమించండి. సమాధానం కలిగి జీవించే ప్రయత్నం చేయండి. భర్తగా కానీ భార్యగా కానీ విడిగా కానీ వేరుగా కానీ ఉండటం అది ఎప్పటికి కూడా ఏ ఒక్కరికి క్షేమము కాదు అనే సత్యము మర్చిపోకండి. మోషే సమాధానాన్ని ప్రేమించినవాడు, బెట్టు చేసేవాడు కాదు, గర్వించినవాడు కాదు. కాబట్టే తన మామయ్యను అలాగే తన భార్యను బిడ్డలను చేర్చుకున్నాడు. అక్కడి నుంచి కలిసి ముందుకెళ్ళిపోయాడు. ఈరోజు ఒకవేళ నువ్వు భర్తకు లేక భార్యకు విడిగా వేరుగా ఉన్నట్లయితే, నీ కుమార్తె నీ కొడుకు వారి యొక్క జీవిత భాగస్వామికి వేరుగా ఉంటున్నట్లయితే, ఇత్రో వలె తండ్రిగా నీ ప్రయత్నం నువ్వు చేయి, తల్లిగా నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏమిటి ఆ ప్రయత్నం? అల్లుణ్ణి కూతుర్ని లేక కొడుకును కోడల్ని సమాధానపరిచే ప్రయత్నం చేయి, ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయమని. ఒకవేళ నువ్వే వారి మధ్య చిచ్చు రగిల్చిన తండ్రివైతే తల్లివైతే క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో కనికరము పొందుకొని నీ బిడ్డల మధ్య, ఆ యవన బిడ్డల మధ్య సమాధానాన్ని చిగురింప చేయవలసిందిగా కోరుతున్నాను. నీ మూర్ఖత్వం వల్ల, నీ కోపతాపం వల్ల నీ భర్తను భార్యను దూరం చేసుకున్నట్లయితే ఈరోజు క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో కనికరం పొందుకొని మరలా కలిసి నివసించడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందిగా మనవి చేస్తూ ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా ఈ సమయంలో మాతో మాట్లాడాం. వివాహము శ్రేష్టమైంది, అది అన్నిటికంటే ఘనమైనది గనుక తల్లులు తండ్రులు వివాహ విషయంలో బహు జాగ్రత్తలు వహించాలని, విశ్వాసి విశ్వాసినే వివాహం చేసుకోవాలని, అదే సమయంలో పాడైపోయిన కూతుర్ని పాడైపోయిన కొడుకును ఎవరో ఒకరికి కట్టబెట్టేస్తే చేతులు దులిపేసుకోవచ్చు అనేటటువంటి వ్యక్తిత్వం కలిగిన పేరెంట్స్ యొక్క మనస్తత్వాన్ని సరిచేయండి. దుర్మార్గంగా జీవించే కొడుకును కూతుర్ని ఎవరో ఒకరికి కట్టబెడితే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది, మరొకరి జీవితంతో ఆటలాడిన వారు అవుతారు.
అట్టి మనస్తత్వం నుంచి విడిపించమని, నాయనా పెళ్లి కాకుండానే దుర్మార్గంగా వ్యవహరించే యవనస్తులను దర్శించండి, వారి జీవితాలను మార్చండి. పాపములో పట్టబడి నీచమైన కార్యాలకు అలవాటు పడి పతనమైపోతున్న యవన బిడ్డను ప్రభు మీరు దర్శించండి. వివాహముకు ముందే వారి జీవితంలో గొప్ప మార్పును, వాక్యం వింటున్న వారి కుటుంబంలో వివాహానికి ముందే పాడైన పతనమైనటువంటి యవ్వన బిడ్డలను దర్శించమని, వారిని రక్షించమని, వారిని మార్చమని, అద్భుతమైన వ్యక్తిత్వము, అద్భుతమైన ఆత్మీయతను వారికి ప్రసాదించమని. అదే సమయంలో నాయనా మేము సమాధానమునే ప్రేమించాలి, సమాధానమునే పెంచి పోషించాలి. అట్టి మనసు మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. మీలో కొంతమందికి ఉద్యోగాలు లేకపోవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు. మన వివోసీ ఆఫీస్లో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. కాల్ సెంటర్లో చక్కగా ప్రార్థన చేయడానికి, చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంది. 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. కాబట్టి బయట చాలామంది చెల్లెళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ లేనిపోని తలనొప్పులు ఎదుర్కొంటూ, శోధనలు ఎదుర్కొంటూ, బెదిరింపులు ఎదుర్కొంటూ సఫర్ అయిపోతున్నారు. కాబట్టి నాకున్న ఆశ ఏమిటంటే, ప్రశాంతంగా జీవిస్తూ ప్రభు యొక్క సేవలోనే ఉంటూ నెలకింతని చెప్పి సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం మీకోసం ఏర్పాటు చేస్తున్నాను. సుమారు 200 మందికి అవకాశం ఉంది. చక్కగా ప్రార్థన చేసే మనసు మీకుంటే చాలు. ప్రార్థనా యోధుల కోసం ఒక చక్కని ప్రేయర్ టవర్లో మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఏర్పాటు చేస్తున్నాను. సుమారు 12,000 నుంచి 15,000 రూపాయలు మీరు ప్రతి నెల జీతం పొందుకోవచ్చు. బ్రదర్స్కి అవకాశం ఉంది, సిస్టర్స్కి అవకాశం ఉంది. స్క్రీన్లో ఫోన్ నెంబర్ చూపిస్తున్నారు, 9100800700. ఈ నెంబర్కి మీరు మీ యొక్క బయోడేటా, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంటర్ కానీ చదివినటువంటి వాళ్ళు, తల్లులు తండ్రులు మీ బిడ్డల్ని ఎక్కడికెక్కడికో పంపించకండి. దేవుని మందిరంలోనే చక్కగా సేవ చేస్తూ అలాగే కుటుంబ పోషణ కోసం ఎంతో కొంత సంపాదించేటటువంటి అవకాశం దీని ద్వారా మీకుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.